నమస్తే అమ్మా. చెప్పమ్మా. అమ్మా, మనం సుమన్ టీవీ తరపున సామాన్యుడితో సుమన్ టీవీ ఓ భలే ఉంది అని ఒక కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామమ్మా. కాన్సెప్ట్ ఏంటంటే, మీకు ఫస్ట్ కదా మీరు ఈరోజు, అందుకని ఒకసారి చెప్తున్నాను. మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి సామాన్య ప్రజలంతా కూడా వాళ్ళకున్న సందేహాలని నివృత్తి చేసుకోవటానికి ఇది ఒక వేదికగా మారింది సుమన్ టీవీ అమ్మ. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ సలహాలు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, వాళ్ళ సందేశాలు కావచ్చు, సలహాలు, సూచనలు అని. అందులో భాగంగానే సామాన్యుడితో సుమన్ టీవీ అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశాము. దీనికి మనం ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం. ఎవరైనా ఎవరితో కావాలన్నా తమ సమస్యకి పరిష్కారం వారు ఎవరి ద్వారా కోరుకుంటున్నారో నాకు వాట్సాప్లో దానికి పెడితే చాలు, మన టీం వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళని లైవ్లో ఇప్పుడు కాల్ తీసుకుంటాను. డైరెక్ట్గా వాళ్ళ సమస్యని మీలాంటి ఎక్స్పర్ట్స్ ముందు పెడతారు. ఓ వెరీ గుడ్, దానికి మీ సలహాలు సూచనలు అందజేస్తారు. తప్పకుండా అమ్మా. రైట్, మరి స్టార్ట్ చేసేద్దామమ్మా. నాకు అజయ్ అని ఒక అతను వాట్సాప్ చేశారమ్మా తన సమస్య గురించి. నేను ఒకసారి కాల్ చేస్తాను, మీకు ఇస్తాను, మీరు మాట్లాడుదురు కానీ. హలో. హలో, అజయ్ గారండి? అవునండి. ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి, చెప్పండి. రైట్, సామాన్యుడితో సుమన్ టీవీ ఈ ప్రోగ్రామ్ కోసం మీకున్న ఒక ప్రశ్నని నాకు వాట్సాప్లో పెట్టారు. అవును మేడం. రైట్, కల్పవల్లి గారితో మీకు దానికి సంబంధించి సమాధానం కావాలని కోరుకుంటున్నారు. అవును కదండి, అంతేనా? అంతే. అమ్మున్నారండి స్టూడియోలో, ఒక్కసారి మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే. హలో, చెప్పమ్మా. అజయ్ అమ్మా. అజయ్ చెప్పినా అన్న. అమ్మా, అంటే ఏం లేదు, అంటే బీటెక్ అయిపోయింది, ఒక 5 ఇయర్స్ నుంచి ఖాళీగా ఉంటున్నాను. ఓకే. కాకపోతే ఏంటంటే, నాకు 5 ఇయర్స్ నుంచి కొంచెం జాబ్ లేక కొంచెం ఇబ్బందిగా ఉంది. అంట్లో అంటే ఇంట్లో చెప్పుకోలేక చాలా సఫర్ అవుతుంది. మరి 5 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నావు? నానా ట్రై చేస్తున్నా మేడం, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నా, కానీ స్కిల్స్ లేవు అని చెప్పి కొంచెం రిజెక్ట్ చేస్తున్నారు. స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉండట్లేదా? అవే. ఓకే. సో ఇంట్లో కూడా కొంచెం నేను చెప్పుకోలేకపోతున్నా. ఇంట్లో ఫోన్ చేసేమో కొంచెం ఇబ్బందులు అవి ఉంటాయి కదా, నువ్వు జాబ్ చేసుకోకపోతే ఎలాగా అది దాన్ని కొంచెం. అవును అంటారు కదా పెద్దవాళ్ళు, ఎక్స్పెక్ట్ చేస్తారు కదమ్మా నువ్వు చదువుకున్నావు కాబట్టి చేస్తే బాగుంటుంది, ఉద్యోగం ఉద్యోగం చేయడం కోసమే కదా నాన్న, నువ్వు కష్టపడి చదువుకుంది అజయ్. ఇప్పుడు అజయ్ నేను ఒక మాట చెప్తా నీకు, ఏంటంటే నువ్వు కష్టపడ్డావు, బీటెక్ చదివావు, చదివిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే ఉద్యోగం కోసం నువ్వు వెళ్ళే ముందరే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇప్పుడు కొత్తగా ప్రతి చోట డెవలప్ చేసుకునే అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఎక్కడైనా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో చదువుకుంటాం అనుకో చిన్నప్పటి నుంచి, తప్పేం లేదు, కానీ ఇంగ్లీష్లో డిగ్రీ పాస్ అయిపోయిన తర్వాత ఇంట్లో రోజు మనం తెలుగు మాట్లాడదాం, ఇంగ్లీష్ మాట్లాడాం. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, ఒక ఇంగ్లీషే కాదమ్మా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కాదు. కమ్యూనికేషన్ అంటే ఏంటి? నీ మనసులో ఉండే మాటని ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా వ్యక్తపరచడం. ఇప్పుడు ఉద్యోగానికి కావలసిన విధానం, చదువుకున్నది ఏదైతే చదువుకున్నావో అది కరెక్ట్గా వాళ్ళు అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పలేకపోతున్నావు. అంటే దాని ఎందు మీకు ఒక కోర్సులు ఉన్నాయి, తప్పకుండా నీకు ఉద్యోగానికి సంబంధించిన కోర్సుల్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఆ కమ్యూనికేషన్ నువ్వు పెంచుకోవాలి. రెండవది, వెంటనే ఉద్యోగానికి రాగానే ఎవ్వరికి లక్షల్లో జీతాలు రావు. ఫస్ట్ మీ పేరెంట్స్కి ఆ మాట చెప్పాలి. ఎంత వస్తుంది? మొదట్లో 15,000, తర్వాత నువ్వు నీ యొక్క పర్ఫార్మెన్స్ని చూసిన తర్వాత 20-25,000, ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాలు అయితే నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్ళినట్టు, పెద్ద జీతంకి వచ్చినట్టు. మొదట్లోనే అవి రావు. తల్లిదండ్రులకు ఏం తెలుస్తుంది, పాపం మా పిల్ల, అందరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటారు కదా చదువుకోగానే పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది అని. ఆ బాధ కొద్ది మిమ్మల్ని ఇంకా కొంచెం ప్రెజరైజ్ అవుతారు మీరు. కాబట్టి నువ్వు చెప్పు. నాకు ఇప్పుడు అర్థమైంది నానా, నీకు ఇంట్లో ప్రెజర్ ఎక్కువైంది ఫస్ట్.
బయట ప్రెజర్ కన్నా ఇంట్లో ప్రెజర్ ఎక్కువైంది. దానికి తోడు నీ చుట్టుపక్కల మీ ఊర్లో ఉండే మీ చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, ఏంటండి మీ అబ్బాయి పాస్ అయ్యాడు ఎంత సంపాదిస్తున్నాడు అని వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళు. ఆ మాట అనేసరికి నీ మీద ప్రెజర్ అవుతుంది. వాళ్ళేమనుకుంటున్నారు, నువ్వేదో సిటీలోకి వచ్చావు బోల్డ్ సంపాదించేస్తున్నావు ఇంకా ఆ అబ్బాయికి పెళ్ళి అని అలాంటి మాటలు కూడా వస్తూ ఉంటాయి కుటుంబం అన్నాక. ఇతనికి బాధ్యత ఏముంది? ఇప్పుడు నీకేమేం బాధ్యతలు ఉన్నాయి? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు అనుకున్న బాధ్యత అదే చెప్పు. ఇప్పుడు ఇంట్లో నుంచి ఇంట్లో అయితే ఒక్క రూపాయి కడుకోలేదు. హాస్టల్ కూడా వాళ్ళే కడుతున్నారు. ఇంకా నాకు అందుకే చాలా గిల్టీ ఫీలింగ్ ఉందమ్మా. వద్దు అలాంటి అజయ్, నువ్వు గిల్టీ ఫీల్ అవ్వద్దు. అమ్మ వాళ్ళు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం 100% కరెక్ట్ చేయాలి. అవును, తప్పేం లేదు. కానీ ఇప్పుడు అజయ్కి బాధపడడం కాదు. ఏం చేయాలి? సొల్యూషన్ ఏమిటి అని అంటే, అతను ఆ ఏదైతే ఉద్యోగాలు చదువుకున్నాడో ఆ ఉద్యోగాలకి ఏదైతే అప్లై చేస్తున్నాడో దానికి సంబంధించిన కోర్సులు ఉన్నాయమ్మా. ప్రతి చోట అప్గ్రేడ్ అవ్వాలి అమ్మ. కోర్సులు నేర్చుకోవాలంటే ఫైనాన్షియల్ గా దానికి కూడా ఫీ కట్టుకోవాలి కదా అమ్మా. ఫీజు కట్టుకోవక్కర్ లేకుండా కూడా నేర్పించే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎస్ అజయ్, వింటున్నారా? టెక్నాలజీని వాడుకుంటున్నారా? టెక్నాలజీలో ఇప్పుడు ఎంత మంది మా దగ్గర వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ఆన్ చేసుకుంటున్నారు, యూట్యూబ్ చదువుకొని యూట్యూబ్ ద్వారా బోల్డ్ అంత చదువుకుంటున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పరచుకుంటున్నారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ సంపాదిస్తున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు. మెడిసిన్ సీటే కొట్టింది కదా, డాక్టర్ అయ్యింది కదమ్మా. కాబట్టి మనకి రాదు అనుకోకూడదమ్మా. ఇవాళ నువ్వు ఒక ఉద్యోగం ఒక చోట చేస్తున్నావు అనుకో, పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉద్యోగం చేస్తే మిగిలిన టైంలో కూడా నువ్వు ఇంకొక పార్ట్ టైం జాబ్ చేయడానికి రెడీ అయిపోవాలి. కష్టపడమంటే అంటే ఏంటి అర్థం? చూసావా, పార్ట్ టైం జాబ్లో ఒక 10-15 వేలు వచ్చినా కూడా డబ్బు ఒకటే కాదమ్మా. డబ్బుతో పాటు నీ చదువుని, నీ ప్రొఫెషన్కి కావలసినటువంటి టెక్నికల్ విధానాన్ని, సాంకేతిక నిపుణతని కావాలి. అంతేగాని నువ్వు ఎంతసేపు నీకు రాలేదని ఫీల్ అవ్వద్దు. రెండవది, ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని బాధపడద్దు. ఒకప్పుడు వరకు నాకు నమ్మకం ఉండేది నేను చేయగలను చేయగలను. ఇంకా నమ్మకం ఉంటుంది నీకు? వద్దు అజయ్, అలాంటి పనులు చెయ్యకు అజయ్. నా మాట వింటావు కదా, నాకు కాల్ చేసావు నువ్వు. ఇప్పుడు నీవు 1 ఇయర్ లోపల నువ్వు ఎంత బాగా తయారవుతావు, నువ్వే 6 నెలలకి మళ్ళీ నాకు కాల్ చేస్తావు. ఏమని తెలుసా? తప్పకుండా నా నెంబర్ కూడా ఇస్తాను, నా పర్సనల్ నెంబర్ కూడా నీకు ఇస్తాను. నువ్వేమీ ఇబ్బంది పడద్దు. నువ్వు చేయాల్సిందల్లా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సాంకేతికతని పెంచుకో. ఎలాగా నువ్వు ఏం చదువుకున్నావు, బీటెక్లో కంప్యూటర్ చదివావనుకో, కంప్యూటర్లో ఇప్పుడు రోజుల్లో ఉద్యోగానికి విపరీతమైనటువంటి టెక్నాలజీ కావాలి. ప్రతిరోజు అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. ఆ అప్గ్రేడ్కి కావాల్సిన విధానాలని మనం యూట్యూబ్స్లో సోషల్ మీడియాలో చాలా ఉందమ్మా. వాటిని మనకు వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుని దానిలో నేర్చుకుంటూ ఒక ఉద్యోగంలో కనుక నువ్వు వెళ్ళడం మొదలు పెడితే అక్కడ వాళ్ళు ఇచ్చే టార్గెట్స్ ఉంటాయి కదా, అవి బాగా చేసుకోవాలి. 15,000 నుంచి వాళ్ళే 25,000 చేస్తారు. మొట్టమొదట్లో టీసీఎస్ సిఎంసీ ఉండేటప్పుడు రోజుల్లో 6,000 ఉండేది జీతం. తర్వాత వాళ్ళకి పెరిగాయి 20,000, తర్వాత 50,000, తర్వాత 70,000, అలా పెరుగుతూ పోతాయి. అంతేగాని అందరూ అనుకుంటున్నట్టుగా సాఫ్ట్వేర్లో రాగానే 100,000 రూపాయల జీతాలు రావు. అది పేరెంట్స్కి తెలియాలి, అందరికీ పేరెంట్స్కి తెలియాలి. మొదటే మీ అబ్బాయి బీటెక్ పాస్ అవ్వగానే రాదు. నువ్వు 15,000 ఇచ్చినా అజయ్, నువ్వు వరీ అవ్వద్దు. 15,000 కాదు, నువ్వు 15,000 5 ఏళ్ళ నుంచి టైం వేస్ట్ చేసుకోవద్దు. అయిపోయిన టైం వదిలేసేయి. ఇక ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలా వస్తున్నాయి, నువ్వు వాటిని చేసుకుంటూ నువ్వు టెక్నాలజీని బాగా నేర్చుకుంటూ అప్గ్రేడ్ చేసుకో. నువ్వేంటంటే మార్నింగ్ అవర్స్లో జాబ్ చేస్తున్నట్టయితే రిమైనింగ్ టైం అంతా కూడా టెక్నాలజీని పెంచుకో. నువ్వు అప్గ్రేడ్ అవుతూ ఉండు. అప్గ్రేడ్ అవుతూ కనుక నువ్వు సాఫ్ట్వేర్లో ఇంకా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ లైన్లో వెళ్ళు. డెవలప్మెంట్ సైడ్ ఇష్టమా, ఆపరేషన్ సైడ్ ఇష్టమా, ఇలాంటివన్నీ తెలుసుకొని నువ్వు కనుక జాబ్ చేస్తే తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఎప్పుడు కూడా భవిష్యత్తు లేదని నీరు గారిపోకూడదు. ఎప్పుడు ఎంకరేజ్మెంట్గా నువ్వు ఉండాలి, నీతో పాటు పక్క వాళ్ళని కూడా ఉంచాలి. ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి,
చాలామంది నైట్ టైమ్ ఫారెన్ కంట్రీస్ జాబ్స్ చేస్తారు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అంటారు, అట్లా చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి, అవి చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటారు, మళ్ళీ డే టైం ఇంకో ఉద్యోగం చేసుకుంటారు. కష్టపడాలి, కొన్ని కష్టపడాల్సిందే. మనం కష్టపడితే తప్పనిసరిగా దీనిలో భవిష్యత్తు ఉన్నది. ఒక దాల్లో నుంచి ఇంకొక దాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. టెక్నికల్గా నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకో. ఒక్కసారి వెబ్సైట్స్ ఓపెన్ చేసావంటే నీకు అన్ని భాషల్లో ఉంటాయమ్మా. నీకు ఇంకొక విషయం తెలుసా, టెక్నాలజీ ఎలా ఉన్నది అంటే నీకు కనుక టైప్ కొట్టి కష్టపడక్కర్లా, నోటితోటి వాళ్ళు ఆన్ చేసి కూడా చూడొచ్చు. నా ప్రాబ్లం ఇది, నాకు ఇది కావాలి అని అడగంగానే టగ 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 వచ్చేస్తాయి. అంత టెక్నాలజీ ఉండే వెబ్సైట్స్ మనకు ఉన్నప్పుడు మనం వాటిని అన్నీ ఉపయోగించుకోవచ్చు. అజయ్, ఇబ్బంది పడద్దు, నువ్వు అసలు టెన్షన్ పడద్దు, నువ్వు మంచి పని చేసావు. ఇప్పుడు చూడండి, సుమన్ టీవీ వాళ్ళే మీకు ఎంత అవకాశాన్ని ఇస్తున్నారు. అదే ఈ కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే బోలు డబ్బులు అవుతాయి. అలా డబ్బులు అవ్వకుండా ఉండాలని, మీకు అంతా బాగుండాలనే సామాన్యుడితో సుమన్ టీవీ అని పెట్టింది కారణం ఇదే. మీకు కావాల్సిన విషయాలన్నీ ఎక్స్పర్ట్స్ తప్పకుండా చెప్తూ ఉంటారు, తెలుసుకోండి, ఇబ్బంది పడద్దు. అమ్మ మీ పర్సనల్ నెంబర్ షేర్ చేయమంటారు? చేయండి, నిరుత్సాహపడద్దు. మీరు నిరుత్సాహపడ్డారనుకో ఇబ్బంది కలుగుతుంది. నిరుత్సాహపడకుండా ఇంట్లో అమ్మ వాళ్ళకి ఆటోమేటిక్గా చెప్పాలి, ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను, మీరు కంగారు పడవద్దు, నేను నా ఫీజులు కట్టుకుంటున్నా, నా పనులు నేను చేసుకుంటున్నా, ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా మంచి ఉద్యోగం సంపాదిస్తాను. ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగం అంటే ఇలాగే ఉంటుంది, సాఫ్ట్వేర్లో కొత్తల్లో మొదట్లో పెద్ద జీతాలు రావు అని మీరు అమ్మ వాళ్ళకి కన్వే చెయ్యాలి. నువ్వు వాళ్ళకి అర్థం కాదు నాన్న, వాళ్ళకి ఎట్లా అర్థం అవుతుంది చెప్పు. కారణం కూడా అదే అమ్మా, అంటే నాకు ఇట్లా జాబ్ గురించి ఏం అంత భయం లేదు, కానీ ఇంట్లో కొంచెం నాకు ఇలా మాట్లాడే ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఆశ పెట్టుకుంటారమ్మా, ఆ ఆశ వాళ్ళు అలా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇది వింటారు కాబట్టి అర్థం అవుతుంది. నువ్వు ఒక సంవత్సరం రోజుల లోపల నువ్వే పెద్ద ఉద్యోగానికి వెళ్తావు, తెలిసిందా? తప్పనిసరిగా మా బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి అజయ్, నువ్వు అస్సలు వరీ అవ్వద్దు. నువ్వే 6 నెలల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేస్తావు, తెలిసిందా? నథింగ్ టు వరీ, ధైర్యంగా ఉండండి, తెలిసిందా? ఇదిగో అమ్మ, మా మీ అజయ్, మీ మేడం గారు మాట్లాడతారు, ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకో మీ మేడంకి. అజయ్, చాలా థ్యాంక్స్ అమ్మా, మంచి విషయం కోసం నువ్వు వాట్సాప్ చేసావు నాకు, చాలా మంచి విషయం. చాలా మంది యువత ఈ రోజులు ఇదే బాధపడుతున్నారు. డోంట్ వరీ, మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళు, మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. అలాగే మీకు నేను కల్పవల్లి గారి అమ్మది నెంబర్, పర్సనల్ నెంబర్ షేర్ చేస్తాను, పర్సనల్గా మాట్లాడండి, ఒక కౌన్సిలింగ్ తీసుకోండి, సరేనా? రైట్ విజయ్, రైట్ అజయ్, ఆల్ ది బెస్ట్. చూసావా, నువ్వు అనుకోకుండా విజయ్ అన్నావు, విజయం అంటే ఆ అబ్బాయికి విజయం సంక్రమిస్తుంది తప్పనిసరిగా. అవునమ్మా, ఇది ఏంటంటే, నేను దీని గురించి 2 మాటలు చెప్పాలమ్మ. చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల మీద ఒక పెట్టుబడి అనుకుంటున్నారు చదువు అంటే, చాలా తప్పది. మిమ్మల్ని చదివిస్తున్నారు, వాళ్ళు చదువుకోవడం నిలబడటం కోసం అనుకోవాలి, కానీ మనం పెట్టుబడి పెట్టబడాలనుకోకూడదు. కష్టపడుతున్నారు, చదువుతున్నారు, మనకంటే మించిన చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ప్రతి చోట అందరికీ 1 కోట్ల రూపాయలు జీతాలు రావు, రావు కదమ్మా. ఎంత కష్టపడాలి, మొట్టమొదట నువ్వు వెళ్ళాలి, నువ్వేంటో అక్కడ నిలబడాలి, ఆ చెప్పిన టెక్నాలజీ నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ కంప్యూటర్లో నువ్వు జాబ్ చెయ్యాలి అమ్మా, తెలియకపోతే తెలుసుకోవాలి. రైట్, అక్కడ ఉండే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారమ్మా, అలా చేయకుండా ఏమి ఉండరు. నీకు ఉండేటువంటి పైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. ఇంకా బయట కూడా నువ్వు ఎప్పుడు కూడా ఆ ఏదో ఉద్యోగంకి వెళ్ళొచ్చానులే, హాయిగా సరదాగా తిరిగి వద్దాంలే అంటే కుదరదు. మనం జీవితంలో సాధించేంత వరకు బయట విషయాలన్నీ మర్చిపోవాలి, 24 గంటలు మన లక్ష్య సాధనకే కష్టపడాలి. బంగారం లాంటి మాట చెప్పారమ్మా, అప్పుడు గోల్ రైట్, నువ్వు గోల్ చక్కగా కొట్టగలుగుతావు. బాల్ చేసుకోవటం కాదు, ఆ మార్గాన్ని కూడా మనమే వేసుకోవాలి కాబట్టి. కానీ మీరు మంచి పని చేశారు జయ, ఏంటంటే ఈ రోజుల్లో ఎవరి దగ్గర, ఇందాక ఒక మాట అన్నావు నువ్వు, ఏమని, ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలంటే బోల్ డబ్బులు అవుతాయమ్మా అన్నావు. అలా ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే నీకు డబ్బులు అవుతాయి. అవునమ్మా, అది దృష్టిలో ఉంచుకునే సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలంటే కౌన్సిలింగ్కి వెళ్తే బోల్ డబ్బులు తీసేసుకుంటారు. అలా కాకుండా మన వాళ్ళదు ఇంత, అసలు మీ ఆలోచన బాగుంది అజయ్, ఆ అజయ్కి చెప్పిన మాటలు మాత్రం నాకు అదే ఉన్నాయి పాప, చక్కగా చెప్పావు జయ.
ఈ యొక్క ఛానల్ ఇంకా ముందరికి ఇట్లాగే అందరు ఎంతమందికో మనం సహాయం చేయాలి. అమ్మా కౌన్సిలింగ్కి వెళ్ళొద్దు అనేది మన కాన్సెప్ట్ కాదమ్మా. వెళ్ళాలి, కౌన్సిలింగ్ వెళ్ళండి. పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాల్సిందే, కనీసం ఒక దారన్న కనిపిస్తుంది, ఒక ధైర్యం వస్తుంది కదా అతనికి. తప్పకుండా, వాళ్ళకే కాదు వాళ్ళ అమ్మ వాళ్ళకి వస్తుంది ఫస్ట్ టైం, వాళ్ళు కూడా వింటారు కాబట్టి. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.